అండి నేను మీ ట్రావెల్ కా వెల్కమ్ టు పీకేస్ ఫ్యామిలీ రోజు వచ్చేసి నేను సాంబార్ ఇడ్లీ చెప్తున్నాను అన్నమాట ఈ సాంబార్ అనేది అన్నంలోకి కూడా తినచ్చు అట్ ద సేమ్ టైం ఇడ్లీలోకి కూడా బాగుంటుంది అన్నమాట చాలా చాలా బాగుంటుంది చాలా సింపుల్ అన్నమాట అది ఎలానో ఒకసారి మీకు చెప్తాను చూడండి మీరు కూడా ఫస్ట్ వచ్చేసేసి ఒక ప్యాన్లోకి ఒక స్పూన్ ఆయిల్ తీసుకోండి దాంట్లోకి చిట్టికడి మెంతులు వేయండి మెంతులు లైట్గా వేగిన తర్వాత కందిపప్పు ఒక స్పూను మినప్పప్పు ఒక స్పూను అన్నీ లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి పచ్చెనపప్పు ఒక స్పూను ధనియాలు రెండు స్పూన్లు వేసుకోండి ధనియాలు ఎక్కువ వేసుకోండి డబల్ అన్నమాట అండ్ కొంచెం వచ్చేసి బియ్యం అన్నమాట సేమ్ వన్ స్పూనే అన్నమాట అండ్ ఇప్పుడు వచ్చేసి మిరియాలు ఒక 10 మిరియాలు తీసుకుంటున్నాను అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసేసి జీలకర్ర హాఫ్ స్పూన్ తీసుకుంటున్నాను అన్నమాట సో అన్నీ లో ఫ్లేమ్లో ఇట్లా వేయించుకోవడమే చూసారు కదా ఇప్పుడు ఏం చేస్తారంటే వాటిని ఒక ప్లేట్లో పెట్టి చల్లార్చండి ఇది వేడి మీద మిక్సీ పట్టకూడదు సో చల్లారేంత వరకు ఉంచండి ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకున్నాక ఒక చిన్న కొబ్బరి ముక్క ఉంటుంది కదా చిన్న చిప్ప తీసుకొని దాన్ని సన్నగా కట్ చేయండి కట్ చేసి వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు మిక్సీ బట్టి చూపిస్తా చూడండి ఇలా ఇలా వస్తుందన్నమాట మిక్సీ పడితే కొంచెం వాటర్ వేయండి ఒక చిన్న టీ గ్లాస్తో వాటర్ వేసుకోండి అండ్ మళ్ళీ మిక్సీ బట్టి పేస్ట్ లాగా ఉండాలన్నమాట చాలా ఫైన్ పేస్ట్ అవ్వాలి అది చూసారు కదా అట్లా అస్సలు పలుకుండకూడదు కొబ్బరి అయితే ఎక్కడా ఉండకూడదు అయితే అలా మెత్తగా మిక్సీ పట్టుకోండి పక్కన పెట్టుకోండి నేను ఒక కప్పులో తీసి పక్కన పెట్టుకున్నాను అన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసేసి అదే మిక్సీ జార్లోకి కందిపప్పు ఒక గ్లాస్ కందిపప్పు ఉడకబెట్టుకున్నాను అన్నమాట దీనికి ఎక్కువ పప్పు పట్టదండి చూసారు కదా ఆ గ్లాస్తో ఒక గ్లాస్ కందిపప్పు ఉడకబెట్టాను మెత్తగా ఉడకబెట్టుకోండి దాన్ని ఇప్పుడు మిక్సీ పట్టాలన్నమాట సేమ్ అదే గిన్నెలోకి వేస్తున్నాను మిక్సీ గిన్నెలోకి వేసేసి ఇది కూడా కందిపప్పు కూడా చాలా మెత్తగా మిక్సీ పట్టండి కాకపోతే వాటర్ ఏం వేయకండి ప్లెయిన్గా అట్లా మిక్సీ పట్టేసేయండి ఎక్కడ పప్పు లేకుండా మిక్సీ పట్టండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక గిన్నెలోకి ఆయిల్ తీసుకోండి ఒక స్పూను దాంట్లోకి తాలింపు గింజలు కరివేపాకు వేసేసేయండి తాలింపు కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు అట్లా ఒక్కొక్కటి వేసుకుంటూ ఉండండి తాలింపు సిమ్లోనే పెట్టేసేయండి అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తున్నాను ఉల్లిపాయలు కూడా ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకోండి సరిపోతుంది అండ్ నెక్స్ట్ ఇప్పుడు టమాటాలు తీసుకుంటున్నాను టమాటాలు బాగా ఎర్రవి రెండు తీసుకోండి సరిపోతుంది అండ్ వాటిని ఒకసారి కలిపేసి మూత పెట్టేసేయండి మూత పెట్టి సిమ్లో పెట్టేసేయండి కొంచెం బాగా మగ్గుతుంది అన్నమాట అట్లా మగ్గాలి నేను మగ్గిన తర్వాత ఆ పేస్ట్ మనం ఏదైతే చేసి పెట్టుకున్నామో ఆ పేస్ట్ వేసేస్తున్నాను నేను ఆ పేస్ట్ వేసి ఒకసారి కలిపేసేయండి పేస్ట్ అంతా బాగా పేస్ట్ ఒక్కసారి బాగా కలిసిందా లేదా అనేది మాత్రం చూసుకోండి కలవకపోయినా ఇబ్బంది లేదు ఎందుకంటే ఇప్పుడు చింతపండు పులుసు పోసుకుంటున్నాము కదా సో చింతపండు పులుసు పోసేసిన తర్వాత బాగా కలిపి మీకు ఇంకా నీళ్ళు సరిపోతే మళ్ళీ ఇంకొంచెం నీళ్ళు వేసుకోండి ఇది బాగా గట్టి పడుతూ ఉంటుందండి మనం కొబ్బరి అవన్నీ వేసాం కదా అండ్ ఇప్పుడు సాల్ట్ కారం పసుపు అవన్నీ వేయాలన్నమాట చూసారు కదా ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి కారం అనేది చూసి వేసుకోండి అండ్ మూత తీసేసి నాకు ఆ చిన్న గిన్నెలో ఎక్కువ అయిపోయింది అన్నమాట అందుకని నేను మళ్ళీ గిన్నె మార్చాను సో చూసారు కదా ఇట్లా చిక్కగా ఉంటుందన్నమాట సో ఇలా వచ్చేసాక పప్పు వేస్తున్నాను నేను పప్పు లాస్ట్లో వేస్తామండి ఫస్ట్ వేయమన్నమాట సో పప్పు వేసి బాగా గట్టిగా గరిటని వెనక్కి తిప్పి కలుపుకోండి సరిపోతుంది అన్నమాట నీళ్ళు తగినంత పోసుకుంటూనే ఉండండి అంటే కన్సిస్టెన్సీ అనేది మరి పలుచగా అవ్వకుండా పోయండి సరిపోతుంది చూసారు కదా ఇలా ఉంటే సరిపోతుంది అన్నమాట మీకు ఇంకొంచెం పలుచగా కావాలన్నా కూడా చేసుకోవచ్చు కానీ ఈ మాత్రం ఉండాలి ఇడ్లీ సాంబార్లోకి చూసారు కదా ఇది అన్నంలోకైతే ఇలా చేసుకుంటామన్నమాట ఇన్ కేస్ మనము ఇడ్లీలోకి వడల్లోకి చేసుకునే పని అయితే నేను సపరేట్గా గిన్నెలో తీసాను అన్నమాట దీనిలో ఒక రెండున్నర స్పూన్ బెల్లం వేస్తున్నాను చూసారు కదా ఇలా తురిమిన బెల్లం ఒకటి
అండ్ ఇంకో హాఫ్ స్పూన్ వేసాను అనమాట, వన్ అండ్ హాఫ్ స్పూన్ టోటల్గా. ఒకసారి కలిపేసేసి మూత పెట్టండి. మూత పెట్టేసి ఒక ఉడుకు రానియండి, వేడిగానే ఉంటుంది కదా. సో ఇలా చేసుకోవాలన్నమాట ఇడ్లీ సాంబారు. చూసారు కదా అన్నంలోకి ఇడ్లీలోకి సేమ్ లాగే సాంబారు, కాకపోతే బెల్లం వేస్తాము ఇడ్లీలోకి మాత్రం. ఇడ్లీలోకి కాదు, వడలోకి, దోశల్లోకి, అన్నిట్లోకి తినచ్చు ఈ సాంబారు కూడా ఒక అన్నంలోకి తప్పితే. మీకు బెల్లం అయ్యే అంత ఇబ్బంది లేకపోతే అన్నంలోకి కూడా ఇలానే చేసేసుకోవచ్చు అన్నమాట. సో చూసారు కదా చాలా సింపుల్ అన్నమాట. ఫస్ట్ ఆ వేయించేవి మాత్రమే కొంచెం టైం పడుతుంది, కానీ మిగతావన్నీ చాలా సింపుల్ అన్నమాట. సో తప్పకుండా ట్రై చేయండి. ఇట్లా వేడి వేడి ఇడ్లీ సాంబార్లోకి నెయ్యి వేసుకొని తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి నా కామెంట్స్లో చెప్పండి మీకు ఎలా వచ్చింది అనేది. సో నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్ బై బై. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు పీకేఎస్ ఫ్యామిలీ. బై బై.